ఈరోజు ఈ ప్రపంచ పరిస్థితిని మనం ఆలోచిస్తే 750 కోట్ల మంది ప్రజల బలహీనత మీద దెబ్బ కొట్టడం నేర్చుకున్నారు. అందులో ఒక దోపిడీ వ్యవస్థే అంతరిక్ష ప్రయాణం. ప్రపంచ శాస్త్రవేత్తలు అనేక మంది ఈరోజు ఈ భూమి మానవుడు తయారు చేసిన మారణాయుధాలతో నాశనం అయిపోతుంది. మరో 100 సంవత్సరాలలో భూమి అనే ఇది ఈ గోళం ఉండదు కనుక ఇప్పటి నుండే మనం అంతరిక్షంలో నివాసాల కొరకు ప్రయత్నించాలి అని, అది చంద్రమండలంపై కానీ అంగారకుడు మీద కానీ జరగాలని ప్రముఖ నాసా శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ ఆయన అనేక సార్లు వెల్లడించాడు. ఇకపోతే ప్రపంచ ప్రజల బలహీనతల మీద దెబ్బ కొట్టడానికి నేడున్న ఈ మానవ మేధావి వర్గం ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకుంటే బాగుంటుందో అనే ఒక చక్కటి కొన్ని కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ను వారు తయారు చేస్తున్నారు. ఇలా మనిషి అంతరిక్షంలోకి వెళ్ళాలి, అంతరిక్షంలో జీవించాలి, 2030 తరువాత ఈ ప్రయోగాలను ఆరంభం చేద్దామని ప్రపంచ దేశాల్లోని అనేక శాస్త్రవేత్త బృందాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈరోజు అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అనేక ప్రయోగాలు అంతరిక్షంలో చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్షంలో పరిశోధనలు చేస్తున్నారు. ఎప్పటికైనా ఈ ప్రపంచం మనుష్యుల కోపాగ్నికి బలైపోయి మండిపోతుంది అని అంటున్నారు. మొన్న ప్రారంభమైనటువంటి నార్త్ కొరియా అమెరికా యుద్ధం ప్రారంభమవుతుంది అనుకున్న కాలం అది. కొన్ని దేశాలు ఉత్తర కొరియాను సమర్థిస్తే మరికొన్ని దేశాలు అమెరికాను సమర్థించాయి. ఇలా ప్రపంచంలో అగ్రరాజ్యాలు మొదలుకొని సామాన్య దేశాల వరకు ఈ భూమిని అగ్నిమయంగా మార్చే మారణ ఆయుధాలను సిద్ధం చేసుకుంది. మనము వెంటనే సర్దుకొని మన పెట్టి పేడ పట్టుకొని అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలి అనే నిర్ణయానికి వచ్చేసాయి చాలా దేశాలు. భూమి మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ విధంగా కొనసాగుతుందో అంతరిక్షంలో కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడానికి కొన్ని దేశాలు ముందుకొచ్చాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటప్పుడు ఈ సమాజాన్ని మనం ఏ విధంగా ఆదరించగలం, ఏ విధంగా ధైర్యాన్ని చెప్పగలం? దేవుని పిల్లలైన మీరు బైబిల్ని చదువుకున్నారు, దేవుణ్ణి విశ్వసించారు కనుక దేవుడు రాయించిన మహాజ్ఞానాన్ని బైబిల్లో ఈవేళ నుంచి చూద్దాం. ದೇವರ ಮಕ್ಕಳಾದಂತಹ ನೀವು ದೇವರನ್ನು ವಿಶ್ವಾಸಿಸಿದ್ದೀರಿ ಮತ್ತು ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿಕೊಂಡಿದ್ದೀರಿ. ಆದ ಕಾರಣ ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆದಿರತಕ್ಕಂತಹ ಮಾತುಗಳನ್ನು ಈ ದಿನದಲ್ಲಿ ನೋಡೋಣ. ಅಪೋಸ್ತಲ ಕಾರ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯವು ಅಪೋಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನದಿಂದ ಚದುವುಕುಂದ 26ನೇ ವಚನದಿಂದ ಓದಿಕೊಳ್ಳೋಣ. 17ನೇ ಅಧ್ಯಾಯವು 26ನೇ ವಚನದಿಂದ ಚದುವುಕುಂದ 17ನೇ ಅಧ್ಯಾಯದ 26ನೇ ವಚನದಿಂದ ಓದಿಕೊಳ್ಳೋಣ. ಯಾವತ್ತು ಭೂಮಿ ಮೀದ ಕಾಪುರ ಮುಂಡುಟಕ್ಕು ಆಯನ ಒಕನಿ ನುಂಡಿ ಪ್ರತಿಜಾತಿ ಮನುಷ್ಯರನ್ನು ಸೃಷ್ಟಿಸಿ ಆತನು ಒಬ್ಬನಿಂದಲೇ ಎಲ್ಲಾ ಜನಾಂಗದವರನ್ನು ಹುಟ್ಟಿಸಿ ದೇವುಡು ಪ್ರಪಂಚವನ್ನೇ ಈ ಭೂಮಂಡಲ ಮೀದ మనుష్యులైన వాళ్ళందరూ దేవుని పోలికలో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రపంచంలోనే ఈ భూమి మీద బ్రతకాలని భూమండలాన్ని విశ్వంతో పాటు కలిగించాడు ఆయన. తన హోలికెళ్ళిరతక్కంత ఈ మనుషును ఈ భూలోకదల్లెల్లా వాస మాడబెకెంబదాగి ప్రపంచదల్లిరతక్కంత ఎలా ఒందు గ్రహగళలియూ ఈ భూమియను మాత్రమే అతను ఉంటు మాడిదానె మనుషన నివాసక్కాగి. జీవి బ్రతకటానికి భూమి మాత్రమే అవకాశం కలిగి ఉంది. జీవియు బతుకుదకే ఈ భూమి మాత్రమే అవకాశవన్ను హొందిదే. ఈ భూమి అనేది విశ్వానికి కేంద్ర స్థానంలో దేవుడు దీన్ని సృష్టించాడు. ఈ భూమియన్న దేవుడు విశ్వకే కేంద్ర స్థానవన్నాగి సృష్టిసిదను. ఈ కేంద్ర స్థానము నుండే విశ్వమంతా పని జరుగుతున్నది. ఈ భూమి అన్నవంత కేంద్ర స్థానదిందలే ఇడీ విశ్వకెల్లా కెలస నడియుతిదే. విశ్వానికి ప్రభుత్వం భూమి మీద ఉంది అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించాడు. విశ్వద సర్కార భూమి మేలే కేంద్రీకరణవాగిదే ఎంబదాగి దేవుడు అనేక వర్షగల హిందే తన గ్రంథదల్లి బరసిద్దారే. కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు క్యాపిటల్ సిటీ అవుతుంది. కర్ణాటక రాజ్యకే బెంగళూరు రాజధాని ఆగిదే.
ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಡೆಲ್ಲಿ ರಾಜಧಾನಿ ಆಗುತ್ತದೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ದೆಹಲಿ ರಾಜಧಾನಿ ಆಗಿದೆ ಯಾವತ್ತು ವಿಶ್ವಾನಿಕಿ ಪ್ರಕೃತಿ ಅಂತಟಿಕಿ ಭೂಮಂಡಲಂ ಮಾತ್ರವೇ ಕೇಂದ್ರ ಸ್ಥಾನಂ ಕ್ಯಾಪಿಟಲ್ ಗಾ ಉಂಟುಂದಿ ಇಡಿ ವಿಶ್ವಕ್ಕೆ ಪ್ರಕೃತಿ ಎಲ್ಲದಕ್ಕೂ ಈ ಭೂಮಿ ಮಾತ್ರವೇ ಕೇಂದ್ರ ಸ್ಥಾನವಾಗಿ ಇರುತ್ತದೆ ఈ విషయాన్ని దేవుడు యోగ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించాడు ఈ విషయవన్న అనేక వర్షగల కెళగే దేవుడు యోబన గ్రంథదల్లి వరసిదారే యోగ గ్రంథం యోబన గ్రంథ 38వ అధ్యాయము 33వ వచనం యోబన గ్రంథ 38నే అధ్యాయద 33నే వచనం ఆకాశ మండలపు కట్టడలు ని విరుగుదువా ಕನ್ನಡದಲ್ಲಿ 33ರಲ್ಲಿದೆ ಖಗೋಲದ ಕಟ್ಟಳೆಗಳನ್ನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀಯೋ ದಾನಿಕಿ ಭೂಮಿ ಮೀದಗಲ ಪ್ರಭುತ್ವವನ್ನು ನೀವು ಸ್ಥಾಪಿಸಗಲವಾ ಅದರ ಆಳ್ವಿಕೆಯನ್ನು ಭೂಮಿಯಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಿದ್ದೀಯಾ ವಿಶ್ವ ಅಂತಟಿಕೆ ಮುಖ್ಯ ಪಟ್ಟಣವಾಗ ಭೂಮಂಡಲವನ್ನದೆ ವಿಶ್ವಕ್ಕೆಲ್ಲ ಮುಖ್ಯ ಪಟ್ಟಣವಾಗಿ ಭೂಮಂಡಲವಿದೆ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಡೆಲ್ಲಿ ಮುಖ್ಯ ಪಟ್ಟಣವಾಗಿದೆ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ದೆಹಲಿ ಮುಖ್ಯ ಪಟ್ಟಣವಾಗಿದೆ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಬೆಂಗಳೂರು ಮುಖ್ಯ ಪಟ್ಟಣಂಗಾ ಉಂದಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬೆಂಗಳೂರು ಮುಖ್ಯ ಪಟ್ಟಣವಾಗಿದೆ ಯಾವತ್ತು ವಿಶ್ವಾನಿಕೆ ಮುಖ್ಯ ಪಟ್ಟಣಂಗಾ ಮುಖ್ಯ ಸ್ಥಳಂಗಾ ಕೇಂದ್ರ ಸ್ಥಾನವಲು ಭೂಮಂಡಲಮುನ್ನದಿ ಎನ್ನು ದೇವುಡು ರಾಯಿಂಚಾಡು ಇಡೀ ವಿಶ್ವಕ್ಕೆ ಮುಖ್ಯ ಪಟ್ಟಣವಾಗಿ ಭೂಮಂಡಲವಿದೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಬರೆಸಿದ್ದಾರೆ ಇದೇ ಮಾನವ ನಿವಾಸ ಯೋಗ್ಯಮೈನ ಭೂಗೋಳಮನು ರಾಯಿಂಚಾಡಾಯನ ಇದೇ ಮಾನವ ನಿವಾಸಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದ ಭೂಮಂಡಲ ಎಂಬುದಾಗಿ ಆತನು ಬರೆಸಿದ್ದಾರೆ ಜೀವಿ ಬ್ರತಕಾಲಂತೆ ದೇವುಡು ಮುಖ್ಯ ಸ್ಥಾನವಲೋ ಕೇಂದ್ರ ಸ್ಥಾನವಲೋ ಉಂಚಿನ ನೆಲ ಮೇಲೆ ಮನುಷ್ಯ ಬ್ರತಕಾಲಿ ಜೀವಿ ಬದುಕಬೇಕಾದರೆ ದೇವರು ಮುಖ್ಯ ಸ್ಥಾನವಾಗಿ ಇಲ್ಲವೇ ಕೇಂದ್ರ ಸ್ಥಾನವಾಗಿ ಇರಿಸಿದಂತಹ ಭೂಮಿಯ ಮೇಲೆ ಮಾತ್ರವೇ ಮನುಷ್ಯನು ಬದುಕಬೇಕು ಮನಂ ಒಕವೇಳ ಈ ಭೂಮಂಡಲಾನ್ನು ಬಿಡಿಸಿಪೆಟ್ಟಿ ಪೈಕಿ ವೆಳ್ಳಿಪೋದಾವನ ಅನುಕುಂಟೇ ನಾವು ಒಂದು ವೇಳೆ ಈ ಭೂಮಂಡಲವನ್ನು ಬಿಟ್ಟು ಮೇಲೆ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡರೆ ಮನ ಭೂಮಿ ಈ ರೋಜು ಸೂರ್ಯನ ಚುಟ್ಟು ತಿರುಗುತ್ತದೆ ನಮ್ಮ ಭೂಮಿ ಈ ದಿನ ಸೂರ್ಯನ ಸುತ್ತಲೂ ಸುತ್ತುತ್ತದೆ ಈ ಸೂರ್ಯನ ದಗ್ಗರನ್ನ ಶಬ್ದಾಲು ಒಕಸಾರಿ ಮನ ವಿಂದಾವು ಈ ಸೂರ್ಯನ ಬಳಿ ಇರುವಂತಹ ಶಬ್ದಗಳನ್ನು ಒಂದು ಸಾರಿ ಕೇಳೋಣ ಈ ಮಧ್ಯೆ ಮನ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರಂಲೋ ಅದೇ ಮನ ಇಂಡಿಯಾಕ್ಕೆ ಇಸ್ರೋ ಸಂಸ್ಥೆ ಸ್ಪೇಸ್ ಸಂಬಂಧಿಸಿದ ಆರ್ಗನೈಸೇಷನ್ ಗಾ ಪನಿಚೇಸ್ತುಂದಿ ಈ ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಇಸ್ರೋ ಅನ್ನುವಂಥದ್ದು ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದೆ ಮನ ಇಸ್ರೋ ವಾಳು ಅಂತರಿಕ್ಷ ನೌಕನು ಸೂರ್ಯನ ದಗ್ಗರಿಗೆ ಪಂಪಬೋತುನಾರು ನಮ್ಮ ಇಸ್ರೋದ ವಿಜ್ಞಾನಿಗಳು ಈ ಸೂರ್ಯನ ಬಳಿಗೆ ಒಂದು ಬಾಹ್ಯಾಕಾಶ ನೌಕೆಯನ್ನು ಕಳಿಸ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ ಅಕ್ಕಡ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಎಲ್ಲ ಉಂಟಾಯೋನು ತಿಳಿಸ್ಕೋಬೋತುನಾರು ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿವೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಲು ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ ಭೂಮಿ ಮೀದ ಬ್ರತಕಟಾನಿಕಿ ಆಲೋಚಿಸಟಂ ಮನಸಿ ಅಂತರಿಕ್ಷಲೋ ಉನ್ನ ಸೂರ್ಯಗೋಳ ಗುರಿಚೆ ಮನುಷ್ಯ ಆಲೋಚಿಸಡಂ ಪ್ರಾರಂಭಿಸಾಡು ಭೂಮಿಯ ಮೇಲಿರುವಂತಹ ಮನುಷ್ಯನ ಅಸ್ತಿತ್ವವನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದನ್ನ ಮರೆತು ಹೋಗಿ ಎಲ್ಲೋ ಸೂರ್ಯನ ಮೇಲಿರತಕ್ಕಂಥವುದನ್ನ ತಿಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಒಕ್ಕಸಾರಿ ಮನವ ಸೂರ್ಯನ ದಗ್ಗರಕ್ಕೆ ಬೆಳಿತೇ ಆ ಸೂರ್ಯನುಂಡು ವಚ್ಚೇ ಭಯಂಕರವಾದ ಶಬ್ದಾಲು ವೇಡಿ ಮಂಟಲು ಒಕ್ಕಸಾರಿ ಮನವ ವಿಂದಾವು ಒಂದು ಸಾರಿ ನಾವು ಆ ಸೂರ್ಯನ ಬಳಿಗೆ ಹೋಗುವುದಾದರೆ ಆ ಸೂರ್ಯನಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಶಬ್ದಗಳು ಆತನ ಉಷ್ಣತೆ ಆ ಒಂದು ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಾವು ಒಂದು ಸಾರಿ ನೋಡೋಣ ಒಕ ರೈಲು ಬಂಡಿಲು ಕೂಚುಂಟೆ ಆ ಶಬ್ದಾಲು ಮನ ವಿನಲೇವು ಒಂದು ರೈಲು ಬಂಡಿಯಲ್ಲಿ ಕೂತಾಗ ಈ ಶಬ್ದವನ್ನು ಕೇಳಲಾರೆವು ಒಕ ವಿಮಾನ ಮೇಲೆ ಕೂಚುಂಟೆ ಆ ಶಬ್ದಾಲು ಮನ ವಿನಲೇವು ಒಂದು ವಿಮಾನದಲ್ಲಿ ಕೂತುಕೊಂಡಾಗ ಈ ಶಬ್ದಗಳನ್ನು ಕೇಳಲಾರೆವು ಅವಿ ಗಾಳಿಲೋ ಎಗರಟಾನಿಕೆ ವಿಮಾನ ಜಾಲ ಪೆದ್ದ ಶಬ್ದ ಚೇಸ್ತುಂದಿ ವಿಮಾನ ಗಾಳಿಯಲ್ಲಿ ಆರುವುದಕ್ಕೆ ದೊಡ್ಡ ಶಬ್ದ ಮಾಡುತ್ತದೆ ಒಕ ರೈಲು ಟ್ರ್ಯಾಕ್ಸ್ ಮೇಲೆ ಪರಿಗಟ್ಟಟಾನಿಕೆ ಎಂತೋ ಪೆದ್ದ ಶಬ್ದ ಚೇಸ್ತುಂದಿ ಒಂದು ರೈಲು ಹಳೆಯ ಮೇಲೆ ಓಡುವುದಕ್ಕೆ ದೊಡ್ಡ ಶಬ್ದವನ್ನು ಮಾಡುತ್ತದೆ ಒಕ್ಕಸಾರಿ ಸೂರ್ಯನ ಶಬ್ದ ಮೇಲೆ ವಿನ್ನಾರು ಒಂದು ಸಾರಿ ಸೂರ್ಯನ ಶಬ್ದವನ್ನು ಕೇಳಿದ್ದೀರಿ ಇದು ಚಾಲಾ ಚಿನ್ನಗ ಮನ ವಿನ್ನಾವು ಇದು ತುಂಬಾ ಚಿಕ್ಕದಾಗಿ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ ದಾನಿಲೋನು ಅಗ್ನಿ ಜ್ವಾಲಲು ತುಫಾನುಗಳು ಬಯಟಕ್ಕೆ ವಸ್ತುನಾಯಿ ಅದರೊಳಗಿಂದ ಅಗ್ನಿ ಜ್ವಾಲಗಳು ತುಫಾನುಗಳಾಗಿ ಹೊರಗೆ ಬರುತ್ತವೆ ಸುಮಾರು 10 ಏಳ ಕೃತವು ಅಗ್ನಿ ಶಿಲಲು ಭೂಮಂಡಲಾನಿಕ ದಗ್ಗರಗಾ ವಸ್ತುನಾಯಿ
ವಾರ್ತಲ್ಲೋ ಪ್ರಕಟಿಸಾರು ಸುಮಾರು ವರ್ಷಗಳ ಕೆಳಗೆ ಅಗ್ನಿ ಶಿಲೆಗಳು ಭೂಮಿ ಸೂರ್ಯನ ಒಳಗಡೆಯಿಂದ ಬರ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೆ ವಿಜ್ಞಾನಿಗಳು ಭೂಮಿಗೆ ಸೂರ್ಯನಿಗೆ ಮಧ್ಯನ ರೆಂಡು ಗ್ರಹಾರ ವಲನ ಆ ಭಯಂಕರವಾದ ಜ್ವಾಲ ಭೂಮಿ ಮೇಲಕ್ಕೆ ರಾಲೇದು ಭೂಮಿಗೂ ಸೂರ್ಯನಿಗೂ ಮಧ್ಯದಲ್ಲಿರತಕ್ಕಂತ ಎರಡು ಗ್ರಹಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಆ ಸೂರ್ಯನ ಜ್ವಾಲೆ ಭೂಮಿಯ ಮೇಲೆ ಬರಲಿಲ್ಲ ಭೂಮಿ ಮೇಲಕ್ಕೆ ಏವಿ ರಾಕೂಡದು ಭೂಮಿಯ ಮೇಲೆ ಯಾವುದು ಬರಬಾರದು ಭೂಮಿ ಮೇಲೆ ಉನ್ನದೆ ದೇವನು ಪಿಲ್ಲಲು ಭೂಮಿಯ ಮೇಲೆ ಇರುವುದು ದೇವರ ಮಕ್ಕಳು ದೇವನು ಪಿಲ್ಲಲು ಬ್ರತಕಟಾನಕ ದೇವುಡು ಸೃಷ್ಟಿಸಿದ ವಿಶ್ವಾನಿಕ ಕೇಂದ್ರಸ್ಥಾನಲೋ ಭೂಮಿನಿ ಭೂಮಿ ಮೇಲೆ ಮನಲ್ನು ದೇವುಡು ಪೆಟ್ಟಾಡು ದೇವರು ಸೃಷ್ಟಿಸಿದ ಮನುಷ್ಯನ ನಿವಾಸಕ್ಕೋಸ್ಕರ ಈ ಒಂದು ಭೂಮಿಯನ್ನ ಮತ್ತು ಈ ಸೃಷ್ಟಿಯಾದಂತ ನಮ್ಮನ್ನ ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾರೆ ಮನ ಪಿಲ್ಲಲನ್ನು ಮನ ಬಯಟಕ್ಕೆ ತಿಸ್ಕೊಳ್ಳೇಟಪ್ಪುಡು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಹೊರಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ಆಳ ಚೈ ಪಟ್ಟುಕೊಂಡು ತಿಸ್ಕಳ್ತಾವ ಅವರ ಕೈ ಹಿಡಿದು ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೇವೆ ಮನ ಪಕ್ಕನೇ ಅವರು ನಡೆಸುತ್ತಂತಾರು ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಅವರು ನಡೆಯುತ್ತಿರುತ್ತಾರೆ ಮರಲಮನ ಅವರ ಪಕ್ಕ ಚೂಸ್ತು ನಡೆಸುತ್ತಂತಾವ ಮತ್ತೆ ನಾವು ಅವರ ಕಡೆ ನೋಡುತ್ತಾ ನಡೆಯುತ್ತೇವೆ ವಾಳಟು ಇಟು ವೆಳ್ಳಾಲ ಅನುಕುನ್ನಾ ಸರೇ ಮನ ಚೈ ಗಟ್ಟಿಗೆ ಪಟ್ಟುಕೊಂಡಂ ಅವರು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಹೋಗಬೇಕಂದ್ರೂ ಕೂಡ ಅವರ ಕೈಯನ್ನು ನಾವು ಗಟ್ಟಿಯಾಗಿ ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ ವಾಳು ಮನ ಪಾದಾಲಲೋ ಅಡುಗುಲು ವೇಸ್ತೋ ನಡೆಸ ಮನ ಅಡುಗುಲಲೋ ಅಡುಗುಲು ವೇಸ್ತೋ ನಡೆಸಿಕೊಂಡು ನಡೆಸುತ್ತಾರೆ ಅವರು ನಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಜಾಡಿನಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಹಾಕುತ್ತಾ ನಡೆಯುತ್ತಿದ್ದಾರೆ ದೇವುಡು ಕೂಡ ತನ್ನ ಪಾದಾಲನ್ನು ಮನ ದಗ್ಗರೇ ಉಂಚಾಡು ದೇವರು ಸಹ ತನ್ನ ಪಾದಗಳನ್ನು ನಮ್ಮ ಬಳಿಯೇ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಆಕಾಶವು ನನ್ನ ಸಿಂಹಾಸನವು ಆಕಾಶವು ನನಗೆ ಸಿಂಹಾಸನ ಭೂಮಿ ನನ್ನ ಪಾದಪೀಠವು ಭೂಮಿ ನನ್ನ ಪಾದಗಳಿಗೆ ಪೀಠ ದೇವುಡು ತನ್ನ ಪಾದಮುಲ ಎದ್ದು ಎಂದುಕು ಪೆಟ್ಟಾಡು ಭೂಮಿನಿ ದೇವರು ತನ್ನ ಪಾದಗಳ ಕಡೆಗೆ ಯಾಕೆ ಭೂಮಿಯನ್ನಿಟ್ಟನು ಅಕ್ಕಡ ತನ್ನ ಪಿಲ್ಲಲುನ್ನಾರು ಅಲ್ಲಿ ತನ್ನ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ ವಿಶ್ವಮಂತಟನೆ ಕಲಗಿಸಿಟ್ಟವಳು ಸೇವ ಚೇಯಿತಾನಿಗೆ ಭೂಮಂಡಲಾನಿಕೆ ವಿಶ್ವವೆಲ್ಲವನ್ನ ಉಂಟು ಮಾಡುವುದಕ್ಕೆ ಭೂಮಿಗೆ ಸೇವೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ವಿಶ್ವಮೂಲೋ ಉನ್ನವನ್ನಿ ಭೂಮಿ ಕೊರಕೇ ಪನಿ చేస్తున్నాయి ವಿಶ್ವದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲವೂ ಕೂಡ ಭೂಮಿಗಾಗಿಯೇ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿವೆ ಭೂಮಿ ಮೀದ ತನ್ನ ಪಿಲ್ಲಲ ಕೊರಕು ಮಾತ್ರವೇ ಭೂಮಿಯ ಮೇಲಿರುವ ತನ್ನ ಮಕ್ಕಳಗಾಗಿ ಮಾತ್ರವೇ ಆಕಾಶಮೂಲಕ್ಕೆ ಬೆಳಿತೆ ಮನುಷ್ಯ ಬರತಕಲೇಡು ಆಕಾಶದ ಒಳಗೆ ಹೋದಾಗ ಮನುಷ್ಯನ ಬದುಕಲಾರ ಮನುಷ್ಯಗೆ ಜೀವವಾಯುವು ಲೇದು ಮನುಷ್ಯನಿಗೆ ಜೀವವಾಯುವಿಲ್ಲ ನೀಟಿ ಚುಕ್ಕ ದೊರಕದು ನೀರಿನ ಈ ಬಿಂದು ಸಿಗುವುದಿಲ್ಲ ಆಕರ್ಷ ಶಕ್ತಿ ಲೇದು ಆಕರ್ಷಣ ಶಕ್ತಿ ಇಲ್ಲ ಅಂತರಿಕ್ಷಮಲೋಕ ವೆಳ್ಳಿನ ವಾಳ್ಳು ಆ ಅಂತರಿಕ್ಷ ನೌಕಲೋ ಎಲ್ಲಾ ಉನ್ನಾರೋ ಒಕಸಾರಿ ಮೀರು ಚೂದ್ರು ಗಾನಿ ಅಂತರಿಕ್ಷದ ಒಳಗಡೆ ಹೋದಂತ ಅವರು ಅಂತರಿಕ್ಷ ನೌಕೆಯಲ್ಲಿ ಹೇಗಿದಾರೋ ನೀವು ಒಂದು ಸಾರಿ ನೋಡಬಹುದು ಅಂತರಿಕ್ಷಮಲೋ ಉನ್ನ ಅಂತರಿಕ್ಷ ನೌಕಲೋ ಉನ್ನ ಮನುಷ್ಯರು ಈ ವಿಧಂಗಾ ಅಕಡ ವಾಳು ಉಂಡಗಲುಗುತ್ತಾರೋ ಒಕಸಾರಿ ಮನಂ ಯೆರೆಮೀಯ ಗ್ರಂಥಮು ಯೆರೆಮೀಯನ ಗ್ರಂಥ 51వ అధ్యాయము 51వ అధ్యాయ 53వ వచనం 53వ వచనం యెరెమీయా 51వ అధ్యాయము ఎరమేన గ్రంథ 51వ అధ్యాయ 53వ వచనం 53వ వచనం బబులోను తన బలమైన ఉన్నత స్థలములను బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములు దుర్గములుగా చేసుకొని ఆకాశమును కిక్కులను పాడు చేయువారు నా యుద్ధ నుండి వచ్చి దానిని దాని మీద పడుదురు ఇది యెహోవా వాక్కు బాబెలు ఆకాశద తనక బెళెదు ఎత్తరవాగియూ బలవాగియూరువ తన కోటే కొత్తలగలను భద్రపడిసిదురు ఆళు మాడువవరు నన్న అప్పణయింద అదర మేలు బీళువరు ఇది యెహోవన నుడి మనిషన్నవాడు భూమిని విడిచిపెట్టి అంతరిక్షంలోకి వెళ్తే దేవుని నుండి వచ్చిన వారు అంతరిక్షమునకు వచ్చిన వారిని పాడు చేస్తారు చంపుతారు అంటున్నాడు అక్కడ మనుష్య అన్నవంతవను ಭೂಮಿಯನ್ನು ಬಿಟ್ಟು ಅಂತರಿಕ್ಷದ ಒಳಗಡೆ ಹೋದರೆ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ದೇವರಿಂದ ಕಳುಹಿಸಲ್ಪಟ್ಟಂತವರು ಬಂದು ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಮನುಷ್ಯನನ್ನು ನಾಶ ಮಾಡುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಆಕಾಶವನ್ನು ಕೆಕ್ಕೆನನು ಪಾಡು ಚೇಯುವರು ನಾಯದ್ದುಂಡು ಬಚ್ಚಿ ದಾನಿ ಮೇಲೆ ಪಡೆದರು ಆಕಾಶಕ್ಕೆ ಅತ್ತಿ ಹೋದರೂ ನನ್ನಿಂದ ಕಳುಹಿಸಲ್ಪಟ್ಟಂತ ಜನರು ಅದರ ಮೇಲೆ ಬಿದ್ದು ಹಾಳು ಮಾಡುವರು ನಾನು ನಿನ್ನ ಭೂಮಿ ಮೇಲೆ ಮಾತ್ರವೇ ಉಂಡಬನ್ನಾನು ನಾನು ನಿನ್ನ ಭೂಮಿಯ ಮೇಲೆ ಮಾತ್ರವೇ ಇರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ ಭೂಮಿ ಮೇಲೆ ಪುಟ್ಟಿನ ನೀವು ನಾ ಕೊರಕು ಬ್ರತಕಮನಿ ಶಾಸಿಂಚಾನು ಭೂಮಿಯ ಮೇಲೆ ಹುಟ್ಟಿದಂತ ನೀನು ನನಗಾಗಿ ಬದುಕು ಎಂಬುದಾಗಿ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ನಾ ಕೊರಕು ಬ್ರತುಕುತ್ತೂ ಮಾನವಾಡಿನ ಬಾವು ಚೇಯಮನಿ ಚೆಪ್ಪಾನು ನನಗಾಗಿ ಬದುಕುತ್ತಾ ಮನುಷ್ಯರನ್ನ ಒಳ್ಳೆಯದು ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ ಇಂತ ಸುವಿಶಾಲಮೈನ ಭೂಮಂಡಲಂಲೋ ಇಂಕಾ ಸ್ಥಳಮು ಕಾವಾಲನಿ ಅಂತರಿಕ್ಷಾನಿಗೆ ಎಂದುಕು ವೆಳತನ್ನಾವು ಇಷ್ಟು ಸುವಿಶಾಲವಾದಂತ ಭೂಮಂಡಲದಿಂದ ನನಗಿನ್ನೂ ಸ್ಥಳಾವಕಾಶ ಬೇಕೆಂಬುದಾಗಿ ಯಾಕೆ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ಹೋಗ್ತಿದೀಯಾ ನೀಕಿಚ್ಚಿನ ಭೂಮಿ ಮೇಲೆ ಇನ್ನೂ ಘನುಲನ್ನು ಪೆಟ್ಟಾಡ ಆಯ್ನ ಭೂ ಲೋಪಲ ಭಾಗಂಲೋ ನಿನ್ನ ಕೊಟ್ಟಂತ ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಗಣಿಗಳನ್ನ ಆತನು ಭೂಮಿಯ ಒಳಗಿಟ್ಟಿದ್ದಾನೆ
ఎంతో ఆస్తులను దాచిపెట్టాడు. ఎంతో ఆస్తులను బచ్చిటిదాని. బంగారాన్ని దాచిపెట్టాడు. బంగారవన్న బచ్చిటిదాని. మణిమాణిక్యాలను దాచిపెట్టాడు. ముత్తు రత్నగలన్న బచ్చిటిదారే. బొగ్గు ఐరన్ ఓరు దాచిపెట్టాడు. అదే రీత్యాగి ఈ ఒందు హిద్దులు ఐరన్ హోరన్న బచ్చిటిదారే. నీకు కావలసినవన్నీ నీ పాదముల క్రిందనే పెట్టాడు. నినగే బేకిదో ఎల్లవన్న నిన్న పాదగల కెళగెట్టిదాని. వాటిని అనుభవించి సుఖపడవలసిన నీవు అంతరిక్షానికి ఎందుకు వెళ్తున్నావు? అవగలను అనుభవిస్తే సుఖపడబేకాదంత నీను అంతరిక్షకి యాకె హోగుతిది? అక్కడ చాలా ప్రమాదములు ఉన్నవి. అల్లి అనేక ఆపత్తులివే. అనవసరముగా అంతరిక్షములోకి వస్తే నువ్వు చస్తావు. అనవశ్యకవాగి అంతరిక్షకే బందర నిన్ను సాయుత్తి. భూమి మీద నా కొరకు బ్రతకమని నిన్ను భూమి మీద పుట్టించాను. భూమి మీద ననగాగి బతుకు ఎంబదాగి నిన్న భూమి మీద ఒట్టిసిద్దేనే. నా కొరకు బ్రతకకుండా అంతరిక్షానికి ఎందుకు వెళ్తున్నావు? ననగాగి బతుకదే అంతరిక్షకి ఏకే హోగుతుంది? ఇక్కడ లేనివి ఏ ఉన్నాయని అంతరిక్షంలో నువ్వు ఈ ప్రయోగాలు చేస్తున్నావు. ఇల్లు ఇల్లదేరతక్కంతదు అంతరిక్షదల్లి ఏనిదే ఎంబదాగి నేను అంతరిక్ష ప్రయోగాలను మాట్లాడు. దేవుని ఆవేదన ఇదు. దేవర ఆవేదనే. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము. ఓబేదన గ్రంథ 1వ అధ్యాయం. 3-4 వచనాలు చదువుకుందాం. 3 మరియు 4 వచనాలను హోదుకుందాం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఓబేదన గ్రంథ 1వ అధ్యాయం 3 మరియు 4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకొనువాడా? ఉన్నత స్థానదల్లి బండయ బిరుకులొలగె వాసిసుత్త నన్నను నెలకే ఇళిసబల్లవరు యారు అందుకొల్లువ జనవే? ఎవడని అనుకొనుకుండా అనుకొనువాడా? నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. నిన్నెదయ హమ్మెయు నిన్నను మోసగొలిసిదే. ఇది దేవుని కోపం. ఇది దేవర కోప. ఈరోజు బైబుల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరిక్షం గురించి వ్రాయగలిగిందంటే ఎంత గొప్ప విషయం ఒకసారి మీరు ఆలోచించండి. ఈ దిన ఈ బైబుల్ జ్ఞాన గ్రంథ అనేక వర్షగల హిందే మహాజ్ఞాన సంగతిగలను బరదిదె అంతంద్రే ఈ బైబిల్ నా శ్రేష్ఠత ఏనెంబదాగి ఆలోచించుకోండి. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 53వ వచనం. యిర్మీయా గ్రంథ 51వ అధ్యాయం 53వ వచనం. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకెక్కినను పాడు చేయువారు నా యొద్ద నుండి వచ్చి దాన్ని పాడు చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. బాబేలు ఆకాశద తనక బెళెదు ఎత్తరవాగియూ బలవాగియూ తన కోటె కొతలుగలను భద్రపడిసిదురు. ఆళు మాడువరు నన్న అప్పణయింద అదర మేలు బీడువరు. ఇది యెహోవా నుడి. బాబెలు అనే పదానికి మీకు అర్థం తెలుసు, తారుమారు. బాబేలు అన్నంత పదకి నిమికి అర్థం గొత్తిది, తారుమారు. ఆకాశమునకుంటూ శిఖరాన్ని కడదామని అనుకున్నారు. ఆ రోజు ఆ దినదల్లి ఆకాశద ఎత్తరద శిఖరవన కట్టోనా అందుకుంటారు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. ఆదర దేవుడికి అది ఇష్టమిల్ల. భూమి అంతా ఆక్రమించుకోండి ఆనాడు చెబితే భూమి ఎన్నెల్ల స్వాధీన పడుచుకోండి ఎంబదాగి ఆదిన హేళిద్రు. దాన్ని పరిపాలించండి అని ఆది కాండంలో చెబితే అదన్న హాళిరు ఎంబదాగి ఆది కాండదల్లి ఏడిద్రు. భూమి మీద విస్తరించి ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని ఏలండి అని చెప్పాడు. కానీ అంతరిక్షాన్ని ఏలమని చెప్పలేదు. భూమి అన్న విస్తరించుకుంటూ ఫలిసరి నీవు హాళ్వికి మాడ్రి ఎంబదాగి హేడిదరె హొరతు ఆకాశమన నీవు హాళ్రి ఎంబదాగి దేవుడు ఏళ్ళిల. కానీ భూమిని నిండించకుండా ఆకాశంలోకి వెళ్ళాలన్న ఆలోచన ఆదికాండం 11వ అధ్యాయంలోనే జరిగింది. ఆదరే భూమి అన్న తుంబిసదే ఆకాశకి హొరటు హోగబేకెంబదంత ఆలోచనే ఆదికాండద 11వ అధ్యాయదలి నడుతూ హోయితు. భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక చోట అక్కడ చేరారు. భూమి మేలిదంత మనుషులెల్లరూ ఒందు కడ సేరిదురు. అక్కడ ఆకాశమునుడు శిఖరాన్ని కడదాం అనుకున్నారు. అల్లి ఆకాశరద ఎత్తరదష్టు శిఖరవను కట్టోన ఎందుకొండరు. కానీ దేవుడు కట్టనివ్వలేదు. ఆదర దేవుడు కట్టలిసలిలా. ఎందుకు కట్టనివ్వలేదు? యాకె కట్టగొడసలిలా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చదువుకున్నాం మనం. అపోస్తుల కృత్య 17వ అధ్యాయం ఓదుకుండిద్దేవే. అక్కడ ఏమను రాయించాడు? అల్లి ఏనంత బరిసిదారే. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను కలిగించి ఒబ్బనిందలే ఎలా జాతి మనుషులను ఒట్టిసి యావత్తు భూమి మీద కాపురం ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఇడీ భూమి మేలే వాసవాగిరబేకెంబదాగి కోరికొండిదాని. ఎక్కడ కాపురం చేయడానికి వెళుతున్నారు ఈ రోజు మనుషులు? ఇవత్తు మనుష్య ఎల్లిగే వాస మాడలికి హోగుతుందాని. ఆకాశానికి వెళ్లి కాపురం చేసుకుంటారా? ఆకాశకి హోగి ఎల్లి వాస మాడుతీయా? ఆకాశంలో హర్మ్యానాలు కడతారా?
ಆಕಾಶದಲ್ಲಿ ಒಂದು ಭವನಗಳನ್ನು ಕಟ್ತೀಯೋ ಆಕಾಶವನ್ನು ಸ್ಟಾರ್ ಹೋಟೆಲ್ಸ್ ನಿರ್ಮಿಸ್ತಾರಾ ಆಕಾಶದಲ್ಲಿ ಸ್ಟಾರ್ ಪಟ್ಟನ್ನ ಕಟ್ತೀಯೋ ಇದು ನೇಟು ಪ್ರಪಂಚದ ದೌರ್ಭಾಗ್ಯ ಸ್ಥಿತಿ ಇದು ಈ ದಿನದ ಪ್ರಪಂಚದ ದೌರ್ಭಾಗ್ಯ ಸ್ಥಿತಿ ಮನಂ ಚಪ್ಪಾಲಿ ಸಮಾಜಕ್ಕೆ ಸಮಾಜಕ್ಕೆ ನಾವು ಹೇಳಬೇಕು ಬೈಬಲ್ ಮತ ಗ್ರಂಥಂ ಕಾದು ಬೈಬಲ್ ವಿದೇಶಿ ಪುಸ್ತಕಂ ಕಾದು ಬೈಬಲ್ ವಿದೇಶಿ ಪುಸ್ತಕವಲ್ಲ ಸಕಲ ಜನಲಕು ತಿಳಿಯವಲಸನ ಮಹಾ ಜ್ಞಾನಂ ಸಕಲ ಜನಗಳಿಗೆ ಗೊತ್ತಿಳಿಯಬೇಕಾದ ಮಹಾ ಜ್ಞಾನ ಮನ ಮಾತ ವಿಂತೇ ಈ ರೋಜ ಅಗ್ರರಾಜ್ಯಗಳು ನಮ್ಮ ಮಾತು ಕೇಳಿದ್ದೆ ಆದರೆ ಈ ದಿನದ ಅಗ್ರರಾಜ್ಯಗಳು ಪ್ರಜಲ ಸುಮ್ಮನು ಕೋಟಾನು ಕೋಟ್ಲು ಪಾಡು ಜೇಸೇವಾಳು ಕಾದು ಅಂತರಿಕ್ಷ ಪ್ರಯೋಗಗಳ ಕೊರಕು ಅಂತರಿಕ್ಷ ಪ್ರಯೋಗಗಳಿಗಾಗಿ ಪ್ರಜಾಧನವನ್ನ ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮಾಡುವಂತವರಲ್ಲ ಮನ ಬಜೆಟ್ ಲೋ ಎನ್ನೋ ಕೋಟ್ಲ ರೂಪಾಯಿಗಳು ವಾಟ ಕೊರಕು ವೆಚ್ಚಿಸುತ್ತಾರೆ ತೀಸಿಸುತ್ತೆ ಪ್ರಭುತ್ವಂ ನಮ್ಮ ಬಜೆಟ್ ಗಳಲ್ಲಿ ಸರ್ಕಾರಗಳು ಅನೇಕ ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಅದನ್ನ ಅದಕ್ಕೋಸ್ಕರ ಮೀಸಲಿರಿಸುತ್ತವೆ ಮನಂ ಗಡತನ ಪನುಲು ನಾವು ಕಟ್ಟುತ್ತಿರುವಂತ ತೆರಿಗೆಗಳು ಮನಂ ಪಡುತ್ತನ ಪ್ರೊಫೆಷನಲ್ ಟ್ಯಾಕ್ಸಸ್ ನಾವು ಕಟ್ಟುತ್ತಿರುವಂತ ಒಂದು ಉದ್ಯೋಗದ ಒಂದು ತೆರಿಗೆ ಇನ್ಕಮ್ ಟ್ಯಾಕ್ಸಸ್ ಆದಾಯ ತೆರಿಗೆ ವ್ಯಾಪಾರಂ ಮೇಲೆ ಕಟ್ಟುವ ಪನುಲು ವ್ಯಾಪಾರದ ಮೇಲೆ ಕಟ್ಟುವ ತೆರಿಗೆಗಳು ಇಲ್ಲಾ ಪ್ರಜಾ ಧನಾನಂತಟನಿ ಕೂಡ ಕೊನ್ನ ಕೋಟ್ಲ ರೂಪಾಯಿಗಳು ಪ್ರಜಲ ಕೊರಕು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡ ಅಂತರಿಕ್ಷಂಲೋ ಏದೋ ಚಾಸ್ತಾವನಿ ಮಾಯ ಮಾಟಲು చెప్పి ಅಂತರಿಕ್ಷ ಪ್ರಯೋಗಗಳು ಚಾಸ್ತನರು ಈ ರೀತಿಯಾಗಿ ಸಂಗ್ರಹಿಸಿದ ಪ್ರಜಾಧನವಾದಂತ ತೆರಿಗೆಯನ್ನ ಪ್ರಜೆಗಳಿಗಾಗಿ ಬಳಸದೆ ಏನೋ ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಮಹಾ ಸಾಧನೆ ಮಾಡಾಕ್ತಿವೆ ಎಂಬುದಾಗಿ ವ್ಯರ್ಥವಾಗಿ ಉಪಯೋಗ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ మన భారతదేశం అంతరిక్షంలోకి కల్పనా చావలా వెళ్ళింది నమ్మ భారతదేశదింద అంతరిక్షదొలగే కల్పనా చావలా హోదురు ఆమెక్కడి నుంచి మన ప్రధానమంత్రితో మాట్లాడింది అంతరిక్ష నౌకల నుంచి అంతరిక్ష నౌకయింద దేశ నమ్మ దేశద ప్రధానియోడనే మాట్లాడిదురు ఆ రోజు అంతరిక్షంలో ఉన్న ఆ సీట్ అంతరిక్ష నౌకల నుండి ప్రధాని పరామర్శిస్తున్నాడు ఈ చావలాని ಆ ದಿನ ಒಂದು ಅಂತರಿಕ್ಷದಿಂದ ಮಾತಾಡಿದಂತ ಕಲ್ಪನಾ ಚಾವ್ಲಾ ಅವರನ್ನ ಪ್ರಧಾನಿ ಪ್ರಶಂಸೆ ಮಾಡಿದ್ರು ದೇನಿಗಂಬಿರು ಅಂತರಿಕ್ಷಂಲೋಕೆ ವಿಳ್ಳಂತ ವಿಳ್ಳರು ಯಾತಕ್ಕಾಗಿ ಇವರೆಲ್ಲ ಅಂತರಿಕ್ಷಗೆ ಹೋದ್ರು ಏವಿ ಸಾಧಿಸಲ ಅಕ್ಕಡೆ ವಿಳ್ಳರು ವಿಳ್ಳು ಯಾವುದನ್ನು ಸಾಧಿಸಲಿಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಹೋದ್ರು ಏವಿ ಸಾಧಿಸಾರೋ ಲೇದು ನಮಗೆ ತಿಳಿದು ಕಾನಿ ಏನನ್ನ ಸಾಧಿಸಿದ್ರು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತರಿಕ್ಷದ ನುಂಚಿ ಭೂಮಿ ಮೇಲೆ ತಿರುಗು ಪ್ರಯಾಣ ಆಗುತ್ತೆ ಅಂತರಿಕ್ಷದಿಂದ ಭೂಮಿಗೆ ಮತ್ತೆ ಪ್ರಯಾಣ ಮಾಡಿದ್ರು ಎಕ್ಕಡೋ ಮಂಟಲು ಸಂಭವಿಸಿದೆ ಎಲ್ಲಿಯೋ ಉರಿ ಸಂಭವಿಸಿತು ಅಕಸ್ಮಾತ್ತಾಗಿ ಪೇಲಿಪೋಯಿಂದೆ ಆಕಸ್ಮಿಕವಾಗಿ ಸ್ಫೋಟಗೊಂಡಿತು ಅಂದಲೋ ಉನ್ನವರಂತಾ ಚಚ್ಚಿಪೋಯರು ಅದರಲ್ಲಿದ್ದವರೆಲ್ಲರೂ ಸತ್ತು ಹೋದರು ಮೀ ಸಂತೋಷಂಗಾ ಇಂಡಿಯಾ ರಂಡಿ ನಾ ವಂದನಾಲು ನೀತೋ ಉನ್ನ ಅಮೆರಿಕನ್ ಆ ಸೈಂಟಿಸ್ಟ್ಲಂದರಿಕೆ ತಿಳಿಜೇಯಮನ ಮನ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮಾತಲ ವಿನ್ನಾರು ನಮ್ಮ ಪ್ರಧಾನಿಯವರು ಹೇಳಿದನ್ನ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದೀರಾ ನೀವು ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಭೂಮಿ ಮೇಲೆ ಬಂದಾಗ ನಿಮ್ಮ ಜೊತೆ ಇರುವಂತ ಎಲ್ಲ ಅಮೆರಿಕ ಸಹೋದರರನ್ನು ಕೂಡ ಕರೆತನ್ನಿ ಎಂಬುದಾಗಿ ದೇವುಡೇವನ್ನಾಡೋ ತಿಳಿಸಾ ಬೈಬಲ್ಲೋ ದೇವರು ಬೈಬಲಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಗೊತ್ತಾ ಅಪೋಸ್ತಲ ಕಾರ್ಯಂ 17ವ ಅಧ್ಯಾಯ 27 26 27 ಅಪೋಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯದ 26 27ನೇ ವಚನ ಯಾವತ್ ಭೂಮಿ ಮೇಲೆ ಕಾಪರ ಮುಂದುಡ ಕಾಣಿ ಒಕ ನುಂಡು ಪ್ರತಿ ಜಾತಿ ಮನುಷ್ಯರನ್ನು ಸೃಷ್ಟಿಸಿದನು ಆತನು ಒಬ್ಬನಿಂದಲೇ ಎಲ್ಲಾ ಜನಾಂಗದವರನ್ನು ಒಟ್ಟಿಸಿ ಅವರವರು ಇರತಕ್ಕ ಕಾಲಗಳನ್ನು ಅವರ ನಿವಾಸಗಳ ಮೇರೆಗಳನ್ನು ನಿಷ್ಕರ್ಷಿಸಿದನು ಭೂಮಿ ಮೇಲೆ ಮಾತ್ರವೇ ಮನುಷ್ಯ ಬದುಕಾಲಿ ಭೂಮಂಡಲದ ಮೇಲೆ ಮಾತ್ರವೇ ಮನುಷ್ಯನು ಬದುಕಬೇಕು ಆತನ ಕಾವಲಸನವನ್ನೇ ಭೂಮಿಲೋನೇ ದೇವರು ಭದ್ರಪಡಿಸಾಡು ಆತನಿಗೆ ಬೇಕಿರುವ ಎಲ್ಲವನ್ನು ಭೂಮಿಯಲ್ಲಿಯೇ ದೇವರು ಭದ್ರಪಡಿಸಿದ್ದಾರೆ ಭೂಮಿ ಮೇಲೆ ಉನ್ನ ವಾಟಿನ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳೇನೆ ನೀವು ಅಂತರಿಕ್ಷಂಲೋ ಏವಿ ಸಾಧಿಸಡಾನಿಕ ವೆಳ್ಳೋ ಭೂಮಿಯಲ್ಲಿರುವಂತವುಗಳನ್ನೇ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳದ ನೀನು ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಯಾವುದನ್ನು ಸಾಧನೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಹೋಗಿದ್ದೀಯಾ ಭೂಮಿ ಮೇಲೆ ಮನುಷ್ಯನನ್ನು ಪೆಟ್ಟಿನ ತರುವಾತ ದೇವುಡು ಏನ್ ಜಾಗ್ರತೆ ಚೆಪ್ಪಾಡೋ ಬೈಬಲ್ಲೋ ರಾಯಬಡಿಂದ ಅದು ಚೂಸ್ತೇ ಮೀರು ಆಶ್ಚರ್ಯಪೋತಾರು ಮನುಷ್ಯರನ್ನ ಭೂಮಿಯ ಮೇಲೆ ಇಟ್ಟಾಗ ಆತನು ಯಾವುದನ್ನ ಮಾಡಬಾರದು ಎಂಬುದಾಗಿ ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಆಶ್ಚರ್ಯವಾಗುತ್ತದೆ 27ನೇ ವಚನದಲ್ಲಿ ವಾರು ಒಕವೇಳ ದೇವುನು ತಡವಲಾಡಿ ಕನುಗೊಂದುರೇಮೋ ಅನಿ ಚೆಪ್ಪಿ తను వెలుగు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను ఒందు వేళే అవరు తడవాడి కన్నుకొండారోను ఎందు తన్నను ఉడుకోవరన్నాగి మాడిదను నివాస స్థలము యొక్క పొలిమేరలు అవర నివాసగల మేరేగలు నువ్వు భూమి మీదే ఉండాలి నేను భూమి మీదే ఇరబేకు భూమి మీద బోర్డర్ దాటి అంతరిక్షంలోకి వెళ్ళావనుకో ಭೂಮಿಯ ಮೇಲೆ ಗೋಪುರವನ್ನು ದಾಟಿ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ಹೋಗಿದೀಯ ಅಂದ್ಕೋ ನೀವು ಪ್ರಮಾದವನ್ನು ಎದುರುಕೊಂಟಾವು ನೀನು ಪ್ರಮಾದವನ್ನು ಎದುರುಗೊಳ್ಳುತ್ತಿ ನು ಕ್ಷೇಮಂಗ ವಸ್ತಾವನ್ನ ನಂಬಕೋ ಲೇದು ನೀನು ಕ್ಷೇಮವಾಗಿ ಬರುತ್ತೀಯ ಅನ್ನುವಂತ ನಂಬಿಕೆ ಇಲ್ಲ ಭೂಮಿ ಮೇಲೆ ನಿನ್ನ ಕಾಪುರು ಮಂಡವಂತೇ ಅಂತರಿಕ್ಷಾನಕ್ಕೆ ಎಂದಕ್ಕೆ ಹೇಳ್ತನಾವು ಭೂಮಿಯ ಮೇಲೆ ವಾಸ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ಯಾಕೆ ಹೋಗುತ್ತಿ ಮನ ಇಂಟಿಗೆ ಪ್ರಹಾರಿ ವಾಲ್ ಕಟ್ಕೊಂಟಾವು ನಮ್ಮ ಮನೆಗೊಂದು ಪ್ರಹಾರಿ ವಾಲನ್ನು ಕಟ್ಕೊಳ್ತೇವೆ ದೊಂಗಲು ಎಕ್ಕಕೊಂಡ ಎತ್ತುಗ ಕಟ್ಟುಕೊಂಟಾವು ಆ ಕಳ್ಳರು ಹತ್ತದಂತೆ ಅದನ್ನು ಎತ್ತರವಾಗಿ ಕಟ್ಟಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಮನ ಇಂಟಿಗೆ ಇಂತ ರಕ್ಷಣಾ
అవసరం నమ్మ మనకి ఇష్టు రక్షణే బేకో అలాగే మన దేశానికి బోర్డర్స్ ఉన్నాయి హద్దులు ఉన్నాయి సరిహద్దులు హాగే నమ్మ దేశకు కూడా గడిగలు దవే భద్ర రహదారిలు దవే మన దేశం చుట్టూ పెద్ద ఇనుప కంచి వేయబడింది పాకిస్తాన్ కి మనకి చైనా కి మనకి నమ్మ దేశద సుత్తులు అంటే పాకిస్తాన్ మత్తు చైనా భారతద మధ్యదల్లి ఒక దొడ్డ ఒక కబ్బణద బేలి అకల్పట్టిది వాళ్ళు మన శత్రు దేశాలు అవరు నమ్మ శత్రు రాష్ట్రాలు వాళ్ళు వస్తే మనకు ప్రమాదం తలపెడతారు అవరు బందరే నమగె ప్రమాదకరవాగిరుతు మన హద్దులు దాటి బయటికి వెళ్తే వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఏర్పడుతుంది ఆగే నమ్మ గడియన్న దాటి నావు హవరలుగా హోదరే నమగె అవర్కి ప్రమాదవాగుతే మన మన జాగృత కోసం మనం ఇంతగా కష్టపడుతున్నప్పుడు నమ్మ జాగృతగాగి నా ఇష్టాగి కష్టపడుతిరువాగ మన సెక్యూరిటీ కోసం మనం ఇంతగా ప్రయాసపడుతున్నప్పుడు నమ్మ సెక్యూరిటీగాగి నా ఇష్టాగి ప్రయాసపడుతిరువాగ భూమి మీద వేసిన పొలం పొలిమేరలు దాటి నువ్వు ఎందుకు అంతరిక్షంలోకి వెళ్తున్నావు భూమి మీద ఆకల్పడ్డంత మేరేగలను దాటి యాకి అంతరిక్షకి హోగుతి పొలిమేరలు దాటి నువ్వు ఏం సాధించగలవు ఆ ఒక మేరేగలను దాటి నిన్ను ఏదన్న యావదన్న సాధించబల్లే 1969 లో చంద్రమండలం మీద తొలి మానవుడు దిగాడు 1969 రల్లి అంతరిక్ష ఒక చంద్రన మీద మొదలై మనిషిని ఏడుదను అమెరికా పంపించిది అపోలో అంతరిక్ష నౌక అపోలో అంతరిక్ష నౌకేన అమెరికా కలిసికొట్టితు అక్కడి నుంచి వాళ్ళు ఏం తెచ్చారు అల్లింద వారు యావదన్న తందరు చంద్రమండలం మీద దొరికిన రాళ్ళు పిక్కలవు ఆ చంద్రన మీద సిక్కదంత కల్లిన చూరుగుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటి వల్ల ఏ ఉపయోగం లేదు అందినింద ఇందిన వరకు ఆ కల్లిన చూరుగులింద యావదే ప్రయోజనమిల్ల 1969 నుంచి 2018 కి వచ్చేసాపుడే మనం 1969 రింద 2018 కి నావిగాగ్లే బందిదేవి చంద్రమండలం మీద నుంచి తెచ్చిన రాళ్ళు ఏమి చేసి పెట్టే నీకు చంద్రన మేలింద తందంత కల్లిన చూరుగులని ఏను మాడిదావే భూమి మీద రాళ్ళు లేవా నీకు యాకే భూమి మీద కల్లుగులు లేవా నీకు భూమి లేదు పచ్చదనం లేదా భూమి మీద నీకు భూమి మీద అసురు ఇల్లవా భూమి మీద సముద్రముల లేవా నీకు భూమి మీద యావదు సముద్రములు ఇల్లవా నీకు ఇంత మంచిది దేవుడు నీకు ఇస్తే ఇష్టు ఒళ్ళేదన్న దేవుడు నిన్న కొట్రే ఎక్కడో ఏదో ఉందన్న వెళ్ళటం ఎంతవరకు సబబు ఎల్లియో యావదో ఏదో ఎంబదాగి హేడు హొరటు ఒగవదు అని ఎష్టు తనక సమంజస సైన్స్ ముసుగులో బార సైన్స్ ముసుగులో ప్రజల ధనాన్ని కోట్లాది రూపాయలు అనవసరంగా పాడు చేస్తున్నావు దీనికి న్యాయమా ఈ ఒందు విజ్ఞానద ముసుకునల్లి ప్రజాధనవన్న కోట్యాంతర రూపాయి ఖర్చు మాడుతుందిలా ఇది న్యాయనా దీనివల్ల ప్రజలకు ఏం ఉరుగుతుంది ఇదరింద ప్రజలకి ఉంటాగుంత ఒళ్ళేదాత్ర ఏను ప్రజలు ఏ లాభం పొందుతున్నారు ప్రజలకి ఉంటాగుంత లాభం ఏను ఏమీ లేదు యావదు ఇల్ల అందుకే దేవుడు వద్దన్నాడు అదకాగే దేవుడు బేడ ఎంబదాగి ఏడుతిదారే ఆమోస గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఆమోసన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఆమోస గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఆమోసన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఆకాశమును కెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను ఆకాశకి అత్తి హోదరు నాను అల్లింద అవరన్న ఇళిసి తరువెను ఆకాశమును కెక్కిపోయినను అక్కడ నుండి వారిని దింపి తెచ్చెదను ఆకాశకి అవరు అత్తి హోదరు అవరింద అల్లింద నన్ను అవరిని ఇళిసి తరుతేనే దింపి తెచ్చెదను అన్న మాట ఇచ్చాడు గనుక కొందరినైనా పైకి వెళ్ళిన వాడిని కిందకు తెస్తున్నాడు ఆయన ఇళిసి తరుతేనేమ్మదాగి వాగ్దానం మాడిదాని ఆదరింద ఓదవరాలి కెలవరన్నాదరూ కెళగి తరుతిదాని పిడి సుందరరావు నే నా కొడుకును పుట్టిస్తాను భూమి మీద పిడి సుందరరావు అన్నంత నన్న మగన నా భూమి మీద ఒట్టిసుత్తేని నా మాటలు ఎంత గొప్పవో అతడే చెబుతాడు నన్న మాతుగులు ఎస్టు శ్రేష్టవో ఆతనే హేడుతానే వెళ్ళవద్దని చెప్తే వెళ్ళవద్దని నేనంటే వెళ్ళి చచ్చిపోతున్నారు నా పిల్లలంతా ఓగ బేడ ఎంబదాగి నాను హేళదరి నన్న మక్కళ్ళలో హల్లి హోగి సాయుత్తిదారే కొంతమంది మీద జాలిపడి ప్రాణాలతో భూమి మీదకు తీసుకొస్తున్నాను వాళ్ళందరినీ అవరల్లి కెలవర మేలే కనికర పట్టు అవరన్న జీవసహితవాగి భూమికి తరుత్తిద్దేని ఆమోస గ్రంథంలో మాటిచ్చాను నేను వాళ్ళకి ఆమోసన గ్రంథదల్లో నన్ను అవరికి మాతు కొట్టిద్దే వారిని దింపు తెచ్చేదనని అవరన్న ఇలిసి తరుత్తేనేందు ఇరవయా గ్రంథం 49వ అధ్యాయం ఎరేమైన గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం 15-16 వచనాలను చూడండి జనములలో అల్పుని గాను మనుష్యుల్లో నీచుని గాను నేను నిన్ను చేయించున్నాను జనములలో అల్పుని గాను మనుష్యుల్లో నీచుని గాని నేను నిన్ను చేయించున్నాను నీవు భీకరుడవు కొండ సందులలో నివసించేవాడా పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపరిచను నీవు పక్షిరాజు వలే నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకున్నను అక్కడ నుండి నిన్ను క్రిందికి పడదోసెదను ఇదే యెహోవా వాక్కు ఇగో నేను జనాంగగళల్లి హీనవాగి జనర తాత్సారకి హీడాగువంతె మాడిద్దేనే
ಆಹಾ ನಿನ್ನ ಭೀಕರತ್ವವೆಲ್ಲಿ ಪರ್ವತಾಗ್ರದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡು ಬಂಡೆಯ ಬಿರುಕುಗಳಲ್ಲಿ ವಾಸಿಸುವ ಜನವೇ ನಿನ್ನೆದೆಯ ಹೆಮ್ಮೆಯು ನಿನ್ನನ್ನು ಮೋಸಗೊಳಿಸಿದೆ ನೀನು ಹದ್ದಿನಂತೆ ನಿನ್ನ ಗೂಡನ್ನು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕಟ್ಟಿಕೊಂಡರೂ ನಿನ್ನನ್ನು ಅಲ್ಲಿಂದ ಇಳಿಸಿ ಬಿಡುವೆನು ಭೂಮಿ ಮೇಲೆ ಉಂಡಮನೆ ನೀನು ಚೆಪ್ಪಾನು ಭೂಮಿಯ ಮೇಲೆ ಇರು ಎಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳಿದ್ದೇನೆ ಭೂಮಿಯನ್ನು ನಿಂಡಿಸುವನು ಚೆಪ್ಪಾನು ಭೂಮಿಯನ್ನು ತುಂಬಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ ನೀ ಜನಾನ್ನೇ ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸಿಕೊಂಡರು ಚೆಪ್ಪಾನು ನಿನ್ನ ಜನಾಂಗವನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸಿಕೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ ನೀರು ಭೂಮಿ ಮೇಲೆ ವಚ್ಚೇಟಪ್ಪಡಕೆ ನಿಮಗೆ ಕಾವಲಸನವನ್ನು ನೀ ಭೂಮಿ ಮೇಲೆ ಪುಟ್ಟಿಂಚಾನನು ಚೆಪ್ಪಾನು ನೀನು ಭೂಮಿಯ ಮೇಲೆ ಬರುವ ಮೊದಲೇ ನಿನಗೆ ಬೇಕಾದ ಎಲ್ಲವನ್ನು ಭೂಮಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿಸಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ ನೀರು ಪುಟ್ಟಕ ಮುಂದೆ ನಿಮಗೆ ಅವಶ್ಯಮೈನವನ್ನು ಪುಟ್ಟಿಂಚಾನು ಭೂಮಿ ಮೇಲ ನೀವು ಹುಟ್ಟುವ ಮೊದಲೇ ನಿಮಗೆ ಬೇಕಾದ ಎಲ್ಲವನ್ನು ಭೂಮಿಯ ಮೇಲೆ ಬೆಳೆಸಿದ್ದೇನೆ ಏವಿ ಲೇದನೆ ಆಕಾಶಾನ ಗೆಲ್ತನೋ ನೀವು ಇಲ್ಲಿ ಯಾವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆಕಾಶಕ್ಕೆ ಹೋಗುತ್ತಿದ್ದಿ ಏವಿ ಸಾಧಿದ್ದವನ ಆಕಾಶಾನ ಗೆಲ್ತನೋ ಯಾವುದನ್ನ ಸಾಧಿಸಲು ಹೋಗುತ್ತಿದ್ದಿ ನೀ ಉನ್ನತ ಪುನಾದಿ ಮೇಲ ನೀನಿರುವುದು ಪುನಾದಿಯ ಮೇಲೆ ಅಂತರಿಕ್ಷ ಪುನಾದಂ ಭೂಮಿ ಅಂತರಿಕ್ಷದ ಒಂದು ಅಡಿಪಾಯ ಭೂಮಿಯೇ ಅಂತರಿಕ್ಷಾನಿಗೆ ಮುಖ್ಯ ಪಟ್ಟಣ ಭೂಮಿಯೇ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ಅಡಿ ಮುಖ್ಯ ಪಟ್ಟಣ ಭೂಮಿಯೇ ಈ ಭೂಮಿ ನಾಶನವೈತೆ ಅಂತರಿಕ್ಷಂ ಕೂಡ ಉಂಡದು ಈ ಭೂಮಿಯು ನಾಶವಾದರೆ ಅಂತರಿಕ್ಷವು ಕೂಡ ಉಳಿಯುವುದಿಲ್ಲ ನೀನು ಈ ಮಾತುಗಳನ್ನು ಎందుకు ರಾಯಿಂಚಾನಂತೆ ಪಿಚ್ಚಿ ವಾಳ್ಳು ರಾಬೋಯೇ ತರಾಲ್ಲೋ ವಸ್ತಾರು ನಾನು ಈ ಮಾತುಗಳನ್ನು ಯಾಕೆ ಬರಿಸಿದ್ದೇನೆಂದರೆ ಬರುವ ಜನಾಂಗದಲ್ಲಿ ಉಚ್ಚರು ಬರುತ್ತಾರೆ ಭೂಮಿ ಮೇಲೆ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಉಂಡಕೊಂಡು ಆಕಾಶಕ್ಕೆ ಹೋಗಿ ತಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಪೋಗೊಟ್ಟುಕೊಂಡರು ಭೂಮಿಯ ಮೇಲೆ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಇಲ್ಲದೆ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ಹೋಗಿ ತಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ನಾಶ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ ಬಾಬೆಲ್ಲೂ ಅದೇ ಜರುಗಿನದಿ ಬಾಬೆಲಿನಲ್ಲಿ ಅದೇ ಸಂಭವಿಸಿತು ಅದು ತಾರುಮಾರನ ಪೇರು ಪೆಟ್ಟಾನ ಅಕ್ಕಡ ಅದಕ್ಕೆ ತಾರುಮಾರು ಎಂಬುದಾಗಿ ಹೆಸರಿಟ್ಟೆ ಭೂಮಿ ಮೇಲೆ ವಿಸ್ತರಿಸಂತೆ ಆಕಾಶಾನಂತೆ ಶಿಖರವತೋ ಪೈಕ ಅನುಕೊಂಡರು ಭೂಮಿಯ ಮೇಲೆ ವಿಸ್ತರಿಸರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರೆ ಆಕಾಶದಷ್ಟು ಎತ್ತರಕ್ಕೆ ಹೋಗುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಬಯಸಿದರು ಪ್ರಾರಂಭ ಮುನುಡಿ ಮನುಷ್ಯಕನ್ನ ಅಜ್ಞಾನವದಿ ಪ್ರಾರಂಭದಿಂದ ಮನುಷ್ಯನಿಗಿರುವಂತ ಅಜ್ಞಾನವದು ಎಂದಕ್ಕೂ ಬೆಳತಾವ ರೋದಸಲೋಕಿ ಯಾಕೆ ಹೋಗುತ್ತಿ ಅಂತರಿಕ್ಷಕ್ಕೆ ಆನಂದಮುಗಾ ಜೀವಿಸವಲಸನ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಉಂಡಕೊಂಡ ಎಕ್ಕಡಕೋ ಬೆಳ್ಳಾಲನುಕೊನೆ ನೀವು ತಪ್ಪು ಚೇಸ್ತನವು ಆನಂದವಾಗಿರಬೇಕಾಗಿರುವಂತ ಈ ಭೂಮಿಯನ್ನು ಬಿಟ್ಟು ಎಲ್ಲಿಗೋ ಹೋಗಬೇಕೆಂಬುದಾಗಿ ಹಂದುಕೊಳ್ಳುತ್ತಾ ನೀನು ತಪ್ಪು ಮಾಡುತ್ತಿರುವೆ ಬೈಬಲ್ ಚದುವುತ್ತಿರುವ ಕ್ರೈಸ್ತವುಡ ಬೈಬಲ್ ಅನ್ನು ಓದುತ್ತಿರುವ ಕ್ರೈಸ್ತನೇ ದೇವನ ಜ್ಞಾನವನ್ನು ನೇರ್ಚುಕೊಳ್ಳುತ್ತಿರುವ ಕ್ರೈಸ್ತವ ಸೋದರಿ ಸೋದರುಡ ದೇವರ ಜ್ಞಾನವನ್ನ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವಂತಹ ಸೋದರ ಸೋದರಿಯೇ ಪ್ರಪಂಚಾನಿಕ ಜ್ಞಾನಾನ್ನು ನೇರ್ಪಿಸಂಡಿ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಜ್ಞಾನವನ್ನ ಕಲಿಸಿ ತಪ್ಪು ಚೇಸ್ತುನ್ನ ವಾರಿನಿ ಗದ್ದಿಸಂಡಿ ತಪ್ಪು ಮಾಡುತ್ತಿರುವವರನ್ನ ಗದರಿಸಿ ವಾರಿಗೆ ಬುದ್ಧಿ ಚೆಪ್ಪಂಡಿ ಅವರಿಗೆ ಬುದ್ಧಿ ಹೇಳಿ ವಾಳು ವಿನರು ಅವರು ಕೇಳುವುದಿಲ್ಲ ನೀವು ಚೆಪ್ಪಂಡಿ ಆದರೂ ನೀವು ಹೇಳಬೇಕು ప్రార్థన చేసుకుందాం మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందాం ఆ ముందిన భాగాలను నాళెందిన హేళ్ళకొల్లణ ప్రార్థన మాడణ ప్రేమ గలిగిన మా తండ్రి మీ అపూర్వమైన ప్రేమకు వందనాలు మహాజ్ఞాన గ్రంథాన్ని మా చేతులకిచ్చి ప్రపంచానికి ప్రకటించమని బోధించారు తండ్రి నేర్పించారు తండ్రి వ్రాయించారు తండ్రి 66 పుస్తకాలుగా మహాజ్ఞాన గ్రంథము మా చేతులకు ఇవ్వబడింది ఈ పట్టణంలో ఉన్న ప్రతి మేధావిని కాపాడడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి శాస్త్రవేత్తకి జ్ఞానోపదేశాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం మా ద్వారా ఈ పట్టణంలో ఎంతమందిని పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బైబిల్లో ఇంత గొప్ప సంగతులు ఉన్నవి ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవుడు మా కోసం రాయించాడు లోకానికి చెప్పమనే నిజాన్ని క్రైస్తవులు సర్వజనులు తెలుసుకునేలాగా సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్.